ఇంటికి కూడా వెళ్ళడం లేదు. ఏయ్ ఇలారా, నన్ను అనుకుంటా వాళ్ళని బయట వెయిట్ చేయమను. ఆ రోజు నీ ఆటోలో ఎక్కింది, ఇతనేనా చూడు. కాదు సార్. అతనా? కాదు సార్, ఈ రామన్న నాకు బాగా తెలుసు. ఓయ్, అది ఎవరైనా వెళ్ళొచ్చయ్యా. ఆ రోజు పెళ్లికి ఎంతోమంది వచ్చుంటారు కదా, వాళ్ళలో ఎవరో ఒకరు బయటకు వెళ్ళి ఉండొచ్చు. అయ్యి ఉండొచ్చు సార్. మరైతే అతను చెప్పిన ఆ హంతోడు గాల్లో కలిసిపోయాడా? సార్, దెబ్బలకి సార్ దెయ్యాలు కూడా జడుచుకునేది. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అందరూ వెళ్ళిపోవచ్చు, పిలిచినప్పుడు మాత్రం రండి. నువ్వు వెళ్ళి జయరామ్, నువ్వు మాత్రం ఉండు, నీతో ఒక విషయం మాట్లాడాలి రా. ఓకే సార్. నువ్వు తను తీసుకెళ్ళి. ఎస్ సార్. పదవే వీణి లాకప్లో పడేయండి. సార్ నేను ఏంట్రా, ఏం జరిగింది? అన్నయ్య ఫ్లాట్లో ఎవరితో డబ్బు దొంగిలించారంట. ఓరి దేవుడు, పెళ్లి జరగబోతున్న ఇల్లురా ఇది. సార్ నోటి తెరవట్లేదు సార్. చెప్పరా రాస్కల్, చెప్పు డబ్బు ఎక్కడ దాచావు. నువ్వు పుట్టిన ఈ ఇంట్లోనే నిన్ను చంపి పాతేస్తాను, అర్థమైనా? సార్ జ్యువెల్స్ బాక్స్ లో ఉన్నాయి సార్. ఇలా అవి నావి, మా అన్నయ్య తీసుకొచ్చి దాచిపెట్టినవి కావు. ఇన్ని నగలు ఎక్కడికి వచ్చాయి? లలితా జ్యువెలరీస్ నుంచి బస్ ఎక్కొచ్చాయి. దొంగతనం చేసి బతకాల్సిన అవసరం ఈ కుటుంబానికి ఎప్పుడూ రాలా. నీ కుటుంబం ఎలాంటిదో ఇంకాసేపట్లో తెలుస్తుందిలే దొంగ వెధవ. లేరా. ఎదుగోండి తాత. జయరామ్ని వదిలేశారు, రిమాండ్ ఏమీ అక్కర్లేదని జడ్జి గారు చెప్పారు. కావలసిన దొరకుంటే దొరికినోడు పట్టుకుని శిక్షిస్తారు. ఆ సీఐ ఆనంద్కి మంచి శిక్షే పడింది. అనవసరంగా జయరామ్ని బాధ పెట్టినందుకు ఈరోజు సాయంత్రం వరకు కోర్టు వరండాలో కదలకుండా నిలబడాలని జడ్జి గారు చెప్పారు. ఇక సీఐ ఆనంద్ మీ జోలికి రాడు. జయరామ్ సార్, నీ మేనమామ వచ్చి బయట వెయిట్ చేస్తున్నాడు, నీతో ఏదో మాట్లాడాలట. చాలా బెస్ట్ పనిష్మెంట్. జయరామ్. జయరామ్. మీరెందుకు వచ్చారు మావయ్య? పెళ్ళికి ఇంకా 2-3 రోజులేగా ఉంది, చేయాల్సిన పనులు బోల్డ్ ఉంటాయి. లక్ష్మి నిన్ను చూడాలంటారా? ఎలాగో నేను అక్కడికి వస్తాను కదా. ఇలా అంటున్నా నువ్వేం బాధపడకు. ఊళ్ళో వాళ్ళందరూ నీ గురించి చాలా తప్పుగా మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు, వాళ్ళకి ఈ విషయం తెలిసినట్టుంది. అందుకని పెళ్ళి వేరే ఊళ్ళో జరిపితే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. మరి మాట్లాడప్పుడు గుళ్ళో పెళ్లి చేస్తామని కదా వాళ్ళతో చెప్పాం. పెళ్ళి ఈ ఊళ్ళోనే జరిగితే ఈ విషయాలన్నీ బయటపడి వాళ్ళకి వాళ్ళ బంధువులకి అవమానంగా ఉంటుందని వాళ్ళు ఈ నిర్ణయానికి వచ్చారు. ఆ విషయం నీతో చెప్పమన్నారు. అన్నిటికంటే పెళ్ళి జరగడమే కదా మనకు కావాల్సింది, అందుకనే నేను దీనికి ఒప్పుకున్నాను. లక్ష్మి ఎక్కడే ఉందిరా? లక్ష్మి ఇలా రామ్మా. ఏమిటి మావయ్య, దాన్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? నేనే అడిగాను అన్నయ్యని చూడాలని. నిజానికి ఈ అన్నయ్య ఏ తప్పు చేయలేదు. అది కరెక్టే అయ్యుండొచ్చు, కానీ ఊళ్ళో వాళ్ళు నోళ్ళు మొయడం మన వల్ల కాదు కదా అన్నయ్య. నీకు ఈ పెళ్ళి ఆగిపోవడం ఇష్టమా? నన్ను రావద్దంటావు. నన్ను ఆశీర్వదించు. వాళ్ళు వెళ్ళిపోయారు.
విషయం ఏమిటో చెప్పలేదు. నందిని వాళ్ళ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను, జయరామన్ ఫోన్ చేయమనండి అన్నారు. ఫోన్ చేసింది అల్ఫోన్సా టీచర్ బాలయ్య? కాదు కాదు, అది మగాడి గొంతు. అలా చేసేవాళ్ళు ఎవరు లేరే అక్కడ. అరే నువ్వు ఒక్కసారి ఫోన్ చేసి చూడు, స్కూల్లో వాళ్ళు ఫోన్ చేసి చెప్పడానికి ఈ నెంబరే కా ఇచ్చావు. బాలయ్య, ఈ కొట్లో ఇంకెవరైనా ఉన్నారా? మామూలు కస్టమర్సే ఉన్నారు, నువ్వు ఫోన్ చేసుకో. ఆయన ఫోన్ రీచ్ అవ్వట్లేదు. స్కూల్కు ఫోన్ చేసి అడిగితే అలా ఎవరు ఫోన్ చేయలేదు అని అంటున్నారు. ఇంకోసారి ఫోన్ వస్తే ఎవరు అడిగి కనుక్కో. గట్టిగా మాట్లాడు. హలో హలో, ఒక పిఎస్ గెలిట్ ఇవ్వండి. హలో, సిగ్నల్ లేదు. పెద్ద అయినా ఫోన్ చేసుకుంటా. ఇప్పటికే ఊళ్ళో తలెత్తుకుని తిరగలేకపోతున్నా. నువ్వు కొట్టేసిన దాంట్లో అంత ఇంత మిగులుంటుందిగా, అది ఎక్కడుందో తీసి ఖర్చులకి. కృష్ణ, ఆ డబ్బు ఎక్కడుందో నాకు తెలుసు. ఆ డబ్బులు వచ్చే కదా పెళ్లికి బట్టలు నగలు కొనమని బాలయ్యన చేత నాకు ఇప్పించింది. నేను కనుక ఆ విషయం చెప్పుంటే నువ్వు జైల్లో ఉండేవాడివి. మన చెల్లెలి పెళ్లి ఎక్కడ ఆగిపోతుందనని నేను మౌనంగా ఉన్నాను. మీ తమ్ముడు చెప్పిందంత నిజమేనా? కాదు కాదు. పెళ్లి చేయడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? బాలయ్యకి నా కుట్ట అమ్మేశాను, ఆయన ఇచ్చాడు. హృదయం సహించు క్రోధం విషాగ్ని పర్వతమే, అలల్లి అగసి పొంగే నిద్రు కాగే సంత్రములే. నశించలేదు నాపక ఖడ్గం కిలింతికమీ ఖండనమే, అకాల యముటిక హరించిపోత తక్షకుడై మీ ప్రాణం. బ్రిలియంట్, నేనెవరో కనిపెట్టేశాను. నీకు చూపు ఒక్కటే లేదు కానీ బుద్ధిబలము దేహబలము పుష్కలంగా ఉన్నాయని తెలుస్తాం. నీ చుట్టూ ఉన్న చీకట్లో నీ చేతి కదే దూరంలో ఉన్నా. కానీ నువ్వు నన్ను చూడాలంటే ఒక చిన్న మిడుగురు పురుగంత వెలుతురైనా ఉండాలి. ఆ చీకట్లో నువ్వు ఒక పిల్లని దాచుంచావు, నందిని. దాన్ని ఎలాగైనా వెతికి కనిపెట్టి అంతం చేసి నేను అంతమైపోతాను. వాసు, నీకు తను చిక్కదరా వాసు. కానీ నువ్వు పొరపాటు చేసావు, అందువల్ల ఎక్కడుందో నాకు తెలిసిపోయి ఇప్పుడు అక్కడికి పడిపోతాను. వాసు, భయపెట్టి బెదిరించి నన్ను ఫాలో అయ్యి తను ఎక్కడుందో కనుక్కోవాలనేది కానీ ఉద్దేశం, అది జరగదు. తను ఎప్పటికీ నీకు దొరకదు. వాసు వాసు, ముట్టుకుని చూసి చనిపోయిందనే నిర్ణయానికి వచ్చేంత వరకు నీ నమ్మకం నిన్ను కాపాడుతుంది. వాసు, నేను చెప్పేది విను. వాసు,